హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గీతాస్ బ్లాగ్ వరల్డ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈ రోజు న్యూ ఇయర్ బాగా సెలబ్రేషన్స్ చేసుకున్నారా? బాగా ఎంజాయ్ చేశారు కదా ఫ్రెండ్స్. ఈ రోజు న్యూ ఇయర్ స్పెషల్ మోతీచూరి లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. మరి మోతీచూరి లడ్డు చేయడానికి కావలసిన పదార్థాలు: ఒక కప్ పచ్చిశనగపప్పు, ఒక కప్ షుగర్, హాఫ్ కప్ ఘీ, నాలుగు ఇలాచీ చిటికెడు ఫుడ్ కలర్, కొద్దిగా కిస్మిస్, కొద్దిగా జీడిపప్పు. తయారు చేసే విధానం ఫ్రెండ్స్, ఫస్ట్ పచ్చిపప్పుని 3 అవర్స్ ముందు నానబెట్టుకోవాలి. ఈ నానబెట్టిన పచ్చిపప్పుని మిక్సీ జార్ లో మనం గ్రైండ్ చేసుకోవాలి, మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సో మిక్సీ జార్ లో మనం మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాం ఈ పచ్చిశనగపప్పుని. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఈ పేస్ట్ ని చిన్న చిన్న ఉండలుగా బాండీలో వేసుకోవాలి, పకోడీ టైప్ లో. చూడండి ఫ్రెండ్స్, చిన్న చిన్న పకోడీలాగా వేసుకుంటూ ఉండాలి వాటిని, ఆ పేస్ట్ ని చిన్న చిన్న పీసెస్ గా. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని చిన్న చిన్న పీసెస్ గా వేసుకోవాలి. సో ఈ మోతీచూరి లడ్డు అనేది చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. మనం బయట షాప్స్ లో తీసుకున్నప్పుడు ఎలా ఎలా ఉంటుందో ఆ స్వీట్ టేస్ట్, ఆ టేస్టే వస్తుంది ఇది. ఈ పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ఈ స్వీట్ ని. చూడండి ఫ్రెండ్స్, ఇలా చిన్న చిన్న ఉండలుగా వేసుకోవాలి. సో ఒక 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత వీటిని ఇంకో ప్యాన్ లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇలా పకోడీలాగా చేసుకుంటాం కదా, ఈ పకోడీ లాంటి ఉండల్ని మళ్ళీ మిక్సీ జార్ లోకి ఇలా షిఫ్ట్ చేసి బరకగా వీటిని కొంచెం గ్రైండ్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుందాం. మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఇలా మనము చేసుకోవాలి, కొంచెం డ్రైగా పొడి పొడిగా ఉండేటట్టు చూసుకోవాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్ ని 1 ఇంచ్ పక్కన పెట్టుకోవాలి, 1 ఇంచ్ డ్రై ఫ్రూట్స్. తర్వాత మనము షుగర్ సిరప్ ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ షుగర్ సిరప్ తయారు చేసుకోవడానికి కొంచెం లేత పాకం వచ్చేలాగా మనం షుగర్ సిరప్ ని ప్రిపేర్ చేసుకోవాలి. 2-3 మినిట్స్ బాగా వాటర్ ని బాగా బాయిల్ చేసి 1 కప్ షుగర్ వేసి బాగా బాయిల్ చేసుకోవాలి. ఇలా 2-3 మినిట్స్ ఇలా బాయిల్ చేసుకుంటూ ఉండాలి. బాయిల్ చేసుకుంటే పైన మనకి బబుల్స్ లాగా వస్తూ ఉంటాయి, అలా వస్తే తీగ పాకం ప్రిపేర్ అయినట్టే. ఆ తీగ పాకంలోకి మనము ఇలా ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని దానిలో ఆ లడ్డులో వేసేసి చేసుకోవాలి. కంప్లీట్ అయిపోయింది ఆ తీగ పాకం అనేది. సో ఇప్పుడు మనము ఈ మిశ్రమాన్ని ఆ తీగ పాకంలోకి వేసుకుంటూ ఉండాలి కొద్ది కొద్దిగా. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, కొంచెం కొంచెం ఉండలు కట్టకుండా నీట్ గా వేసుకుంటూ ఉండాలి. ఒక 2-3 మినిట్స్ దాన్ని బాగా తిప్పుతూ ఉండాలి, ఉండలు కట్టకుండా అలా తిప్పుతూ ఉండాలి. మధ్య మధ్యలో కొంచెం ఘీని యాడ్ చేసుకుంటూ ఉండాలి, ఉండలు కట్టకుండా కొంచెం కొంచెం ఘీని అలా యాడ్ చేసుకుంటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. మన టేస్టీ తగ్గట్టు ఘీని యూజ్ చేసుకోవచ్చు. సో షుగర్ కావాలంటే ఇంకొక 1/4 కప్ కూడా వేసుకోవచ్చు. ఇంతవరకు అయితే కరెక్ట్గా సరిపోతుంది ఈ క్వాంటిటీ అనేది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ పాకం అనేది దగ్గర పడేదాకా ఇలా మనము ప్రిపేర్ చేసుకోవాలి. ఇందులో మళ్ళీ మనం కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి, లైట్గా చిటికెడు ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి.
ఫుడ్ కలర్ ని యాడ్ చేసిన తర్వాత ఇది బాగా కుక్ అయ్యేలాగా 1 2 మినిట్స్ అలాగే ఉంచేసేయాలి. మూత పెట్టి 1 2 మినిట్స్ అలాగే ఉంచేసేయాలి. సో కుక్ అయిన తర్వాత కొంచెం ఇలాచి పొడి వేసుకో. ఆల్మోస్ట్ ఇట్ కంప్లీట్ అయిపోయినట్టే ఇలా 1 మినిట్ ఇలా మూత పెట్టేసేసి ఉంచేసేయండి. ఇలా పాకం పట్టుకున్నాం కదా, ఈ పాకం పట్టిన దాన్ని ఒక 10 నిమిషాలు చల్లార్చుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలుగా లడ్లు లాగా చేసుకోవాలి. ఈ లడ్లని జీడిపప్పు కిస్మిస్తో గార్నిష్ చేసుకోవాలి. అప్పుడు ఎంతో టేస్టీ అండ్ డెలీషియస్ మోతీచూరి లడ్డు కంప్లీట్ అయిపోయినట్టే. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు నచ్చింది కదా ఈ వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నాకు నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మా పిల్లలు తినడానికి చాలా యాంగ్జైటీగా ఉన్నారు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదిగో మా పిల్లలు తీసుకొని తినడానికి రెడీలో ఉన్నారు. Wow, so yummy.